కాకినాడ జిల్లా పిఠాపురం గ్రామంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థ బేషని ఎమ్మెల్యే పెండం దొరబాబు అన్నారు. ఉప్పాడ కొత్తపల్లి మండలంలోని వివిఎస్ కళ్యాణ మండపంలో వాలంటీర్లకు బూత్ కమిటీ కన్వీనర్లకు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటీర్లు వచ్చే ఎన్నికల్లో జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లి మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుందని, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ పాలన ఉందని, ఇటువంటి ప్రభుత్వం ఇదివరకు ఎప్పుడు చూడలేదన్నారు. అనంతరం బూత్ కన్వీనర్లకు డైరీలు పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కారే సుధా శ్రీనివాసరావు, వైఎస్ఎంపీలు చెట్టుబతిన సురేష్ కుమార్, మాధురెడ్డి దొరబాబు, జడ్పీటీసీ తులసి కుమార్, సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. జడ్పీటీసీ తులసి కుమార్ గారు, అలాగే వైఎస్ఎంపీ దొరబాబు గారు, వైఎస్ఎంపీ నాని గారు, ఇంకా ఇతర పెద్ద నాయకులు, సర్పంచ్లు, జడ్పీటీసీలు అందరూ కూడా ఈ రోజున సమావేశంలో వారికి దిశానిర్దేశం, ఆ గ్రామంలో ప్రతి సచివాలయంలో కూడా వీళ్ళందరూ కూడా కలిసిమెలిసి పనులు చేయాలి, సామాన్యుడికి చివరి వరకు కూడా అర్హత ఉండి ఉన్న కులాలకు అర్హత ఉన్న వారందరికీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చేసే విధంగా ఏదైతే బీజం ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.